హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ హెల్త్ ఎఫెక్ట్. ఖచ్చితంగా ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అందులో మనం ఈరోజు డి గురించి చూద్దాము. ఇదేంటంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్లో చాలా కాలం అలా ఉంటా ఉంటుంది. ఇది వాటర్తో కలిసి సాయిల్లోకి వెళ్ళిపోతుంది, సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అవుతుంది అన్నమాట. ఇది మార్షెస్లో మస్కిటో మార్ష్ ల్యాండ్ ఉంటాయి కదా, చిత్తడి నేలల లాంటి దోమలు పట్టుకోకుండా మస్కిటోస్ని కంట్రోల్ చేయడానికి ఇది వాడేవాళ్ళు. మెయిన్గా ఇది మ్యాగ్నిఫైడ్ అన్నమాట. ఇవి ఎక్కువగా వేయడం వల్ల చేపలు కానీ పక్షులు కానీ హ్యూమన్స్కి కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందువల్లంటే ఫీమేల్ హార్మోన్స్ని అలాగే మేల్ హార్మోన్స్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇవి ఏవైతే ఎఫెక్ట్ చేసినా ఈ ఎండ్ రిజల్ట్ హోల్ పాపులేషన్ అనేది ప్రిడేటరీ బర్డ్స్ తర్వాత ఏవైతే వాటిని తింటాయో ఆ బర్డ్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే పీతలు అలాంటి షెల్ ఫిష్ ఏవైతే ఉంటాయో అన్నీ చనిపోతాయో వస్తాయి అన్నమాట. సో ఇది చాలా డేంజరు, ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ కలిగించేటువంటి ఒకనొక రకమైనటువంటి రసాయనం అన్నమాట. సో దీని వాడకం తగ్గించారు. సో దీని మీద ఇది అడగచ్చు, డి అంటే ఏంటి, ఇది ఒక పెస్టిసైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.